एमएलसी पल्ला राजेश्वर रेड्डी मीडिया समावेशं निर्वहिंचारु। ई सందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని రైతులు వ్యాపారాన్ని వదిలి ఇతర రంగాలకు వెళ్ళే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ఆయన మండిపడ్డారు। రైతులకు వ్యతిరేకంగా అనేక చర్యలు చేపడుతున్నారు। రైతాంగాన్ని నీదిగార్చే విధంగా వాళ్ళందరూ కూడా వారి యొక్క పనిమీద విశ్వాసం కోల్పోయే విధంగా వారందరూ వ్యాపారాన్ని విడిచిపెట్టి మరొక రంగానికి వారు వెళ్ళిపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది। 1 2 3 అని మొత్తం మనం మొదలుపెట్టుకుంటే అలా పోయినట్లయితే అనేక చర్యలు ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఒక్కటి కూడా రైతులకు ఉపయోగపడే విధంగా లేదు। 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన షార్ట్ కట్ లో పిఎం కిసాన్ అని చెప్పేసి చెప్పుకుంటాం। పిఎం కిసాన్ ద్వారా రైతులకు 2000 చొప్పున 3 సార్లు 6000 రూపాయలు ఇస్తామని చెప్పేసి గొప్పగా ప్రకటించుకుంది। ఎంతమంది రైతులు ఉన్నారని చెప్పేసి అంచనా వేయడానికి ఆనాడు 14.5 కోట్లు రైతులు ఉన్నారు అంటే వ్యాపారం చేస్తున్న భూకమతాల సంఖ్య 14.5 కోట్లు కాబట్టి ఆ 14.5 కోట్లు రైతులు ఉన్నారు 14.5 కోట్లకు సంబంధించింది డబ్బుల్ని మేము 87500 కోట్ల రూపాయలు చేస్తామని చెప్పేసి ఆనాడు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు చెప్పింది। కానీ 14.5 కోట్ల కమతాలు ఉన్నాయని చెప్పి 11.84 కోట్ల మందికి ఐడెంటిఫై చేసినం అని చెప్పేసి మొట్టమొదటి విడత ఫిబ్రవరి 2019 ఎలక్షన్ సాకుగా ఎలక్షన్ కోసం అనాది ఎలక్షన్ లో లబ్ధి పొందడం కోసం అని చెప్పేసి వేయడం జరిగింది। తదనంతరం గత 4 సంవత్సరాల్లో అనేక ఆంక్షలు పెడుతూ ఈ దేశంలో ఉన్న రైతాంగం మొత్తం కూడా ఇప్పటికే బాగా ఏదో లబ్ధి ఉంది చాలా బాగా ధనవంతులైన విధంగా భావిస్తూ ఒక కుటుంబంలో తండ్రికి ఇచ్చినట్లయితే కొడుకులకు ఇవ్వకుండా లేక కొడుకులలో అన్నకి ఇచ్చినట్లయితే తమ్మునికి ఇవ్వకుండా తమ్మునికి ఇస్తే అన్నకి ఇవ్వకుండా లేక వాళ్ళ ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నట్లయితే ఇంటికి లోన్ తీసుకుంటే లోన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా లేక ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడైనా ట్యాక్స్ కట్టాల్సి ఉన్నట్లయితే కడితే వాళ్ళకి ఇవ్వకుండా ఇవాల 14.5 కోట్లని చెప్పి 11.84 కోట్లకు ఇచ్చి ఇవాల మొన్న 12వ విడతలో వేసినప్పుడు వేసింది ఎంత అంటే 3.87 కోట్ల మందికి మాత్రం వేశారు। అంటే ఈ రాష్ట్ర దేశంలో ఉండే రైతాంగం మీరు చెప్పిన దాన్ని బట్టి 3.84 కోట్లు మాత్రమే మిగతా వాళ్ళందరూ బాగా డబ్బున్న వాళ్ళ కిందనే మీరు లెక్కేశారు। మీరిచ్చే ఈ యొక్క 6000 రూపాయల కోసం దానికి చాలా గొప్పగా కొన్నంత రాజ్యాంగం తీసి ఏదో చేసినట్టు చేసిండు ప్రధానమంత్రి మోడీ గారు। అంతేకాదు ఇవాళ ఆయన చేసిన ఈ కార్యక్రమం వల్ల అసలు లెక్క 14.5 కోట్ల కంటే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు దాన్ని తీసుకునే బేసిస్ ఏంటి ఇవాళ భూకమతాలు అంటే ఒకసారి గాని రెండు సార్లు గాని సంవత్సరంలో సేద్యం చేస్తే ఇలా ఒక సర్వే నెంబర్లో 20 ఎకరాలు ఉంటే ఒక ఎకరం సేద్యం చేసినా దాన్ని అగ్రికల్చర్ ఆపరేటివ్ ఆపరేషనల్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ అని అంటారు। అటువంటి లెక్కేస్తే అదే ఆనాడే తప్పు లెక్క 5 సంవత్సరాలకు ఒకసారి అగ్రికల్చర్ సెన్సస్ చేస్తారు।